రైతు సోదరులందరికీ నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చాట్ వచ్చేసి సోమవారం నుంచి శనివారం వరకు అనగా ఇరవై ఇరవై ఆరో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఒకటో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా తగ్గింది ఏ విధంగా పెరిగింది ఎన్ని క్వింటాల్ వచ్చింది ఎన్ని క్వింటాల్ తగ్గింది అని ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంటే సోమవారం నుంచి శనివారం వరకు మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది తగ్గుతుందా పెరుగుతుందా తగ్గడానికి కారణమేంది పెరగడానికి కారణమేంది ఈ వీడియోలో తెలుసుకుంటాము మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాము ఇప్పుడు ఇరవై ఆరో తేదీ మనకు టోటల్గా తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు హయ్యెస్ట్ ప్రైజ్ ఉంది ఆ రోజు మనకి ఇప్పుడు ఇరవై ఆరో తేదీ మనకు నెక్స్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడో తేదీ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు హయ్యెస్ట్ ప్రైజ్ ఉంది మనకి అంటే మళ్ళీ మార్కెట్ మూవ్ అయ్యింది మనకు అదేవిధంగా నెక్స్ట్ డే ఇరవై ఎనిమిది తోది వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది ఆ రోజు కూడా మార్కెట్ పెరిగింది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డే వచ్చేసి మనకి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు అంటే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం మళ్ళీ ఆ రోజు మార్కెట్ పెరిగింది మనకు సోమవారం నుంచి గురువారం వరకు హయ్యెస్ట్ ప్రైజ్ గురువారం హయ్యెస్ట్ ప్రైజ్ ఉంది ఆ రోజు మనకి మళ్ళీ ఆ రోజు బాగా పెరిగింది మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే శుక్రవారం శుక్రవారం వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఒక్క రూపాయలు ఉంది సోమవారం మంగళవారం బుధవారం గురువారం మార్కెట్ ఏ విధంగా పెరిగిందో సేమ్ నాలుగు రోజులు పెరిగిన ధర మొత్తం ఒకటే రోజు తగ్గిపోయింది నెక్స్ట్ శనివారం శనివారం వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది మనకి నాలుగు రోజులు ఏ విధంగా మార్కెట్ అయితే పెరిగిందో సేమ్ రెండు రోజుల్లోనే మార్కెట్ మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది ఎందుకోసం తగ్గిందంటే మనకు ఇప్పుడు శుక్రవారం శనివారము వర్షాలు భారీగా పడ్డాయి అందుకోసం మార్కెట్ డౌన్ అయిపోయింది మనకి పత్తి రావడం కూడా మనకి శనివారం చాలా తక్కువ వచ్చింది మూడు వేల మూడు వందల ఆరు క్వింటాల్ మాత్రమే వచ్చింది అందుకోసము ధరలు తగ్గడం జరిగింది నెక్స్ట్ ఏ ఏ రోజు ఎన్ని క్వింటాల వచ్చిందో పైన చూద్దాం ఇప్పుడు సోమవారం వచ్చేసి మనకు హయ్యెస్ట్ ధర తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు ఉంది మనకు టోటల్గా రెండు వేల ఏడు వందల పదహారు క్వింటాల్ అనేది దిగుమతి అయింది సోమవారం సోమవారం రోజు నెక్స్ట్ మంగళవారం హయ్యస్ట్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకు టోటల్గా నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు క్వింటాల పత్తి అనేది దిగుమతి అయింది ఆదోని వ్యవసాయ మార్కెట్లో నెక్స్ట్ బుధవారం బుధవారం హయెస్ట్ ధర వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మనకు టోటల్గా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది క్వింటాల పత్తి అనేది దిగుమతి అయింది నెక్స్ట్ గురువారం హయెస్ట్ ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు మనకు టోటల్గా నాలుగు వేల ఎనిమిది నాలుగు వేల ఏడు వందల ఎనిమిది క్వింటాల పత్తి అనేది దిగుమతి అయింది ఆరోజు హైయెస్ట్ ప్రైజ్ అయింది దాని తర్వాత నుంచి మనకి మార్కెట్ పడిపోయింది వర్షాలు ఉన్న కారణం వలన పడిపోవడం జరిగింది నెక్స్ట్ శుక్రవారం శుక్రవారం వచ్చేసి హయ్యెస్ట్ ధర తొమ్మిది వేల ఐదు వందల ఒక్క రూపాయలు ఉంది మనకు టోటల్గా నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు క్వింటాల పత్తి అనేది దిగుమతి అయింది హైయెస్ట్ ఆ రోజు దిగుమతి అయింది ఆ రోజు మార్కెట్ డౌన్ అయింది ఇంకా నెక్స్ట్ శనివారం శనివారం తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది హయ్యెస్ట్ ప్రైస్ టోటల్గా మూడు వేల మూడు వందల ఆరు క్వింటాల్ అనేది దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో మనకు ఆ రోజే ఇంకా తగ్గిపోయింది మళ్ళీ ఆ రోజు కూడా చాలా వరకు వర్షాలు పడడం జరిగింది అందుకోసం మార్కెట్లో పత్తి రావడం కూడా తగ్గింది ఈ మొత్తం ఇన్ఫర్మేషన్లో మీకు కొంచెమన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా సలహాలు ఏమన్నా ఇంకా ఈ విధంగా చేయాలి ఇంకా కొంచెం మార్చింటే బాగుండు అని ఇట్లాంటి సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోదు మీరు చేసే కామెంట్ నాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయచ్చు కదా